ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కులాసాలు కాదురా, నీ కూసాలు కదిలిపోతాయి. అమ్మా భరించలేనంత తలనొప్పి. అమ్మో అమ్మో తలనొప్పి తలనొప్పి. ఏంటండి తలనొప్పి ఇంకా తగ్గినట్లేదు? అంత తొందరగా ఎట తగ్గుద్ది? సరే. ఏ ఆగా, ఏంటిది? మా అమ్మ కోసం జ్యూస్ తీసుకుపోతానా? ఇది నేను తాగుతాను. ఇది మా అమ్మ కోసం. రే తలనొప్పితో నేను బాధపడుతుంటే నీ పిల్లానికి జ్యూస్ కావాలా? నాకు కావాలా? ఇటు ఇవ్వరా బాబు, ఇవ్వు. ఏంటిది నన్నంటావేటి? నీ మీద నువ్వే పోసుకొని పోయి తొందరగా కడుక్కోండి, లోపల చీమలు దొరుకుతాయి. పోండి. వెళ్ళి పవర్ ఆఫ్ చేసే క్రాంతి. మన పూజని మోసం చేస్తున్నందుకు ఆ మాత్రం శిక్ష పడాలి వాడికి. వెళ్ళి పవర్ ఆఫ్ చేయవే, చచ్చేలాడు. నేను పవర్ ఆపుతాను, ఈ లోపు మీరు స్టార్ట్ చేయండి. అయ్యా అయ్యా అయ్యా, ఘోరం ఘోరం ఘోరం, శంకర కరం చేపట్టింది. ఏమైంది నా కొడుకు? మీ అబ్బాయి కరం చేపట్టింది. ఏమైందిరా నీకు? రే శంకర బాత్రూమ్ లో ఏంటి కొడవా, బయటకి ఎట్టుకెళ్దాం పదండి. పట్టడమ్మా ఇవ్వండి, అవన్నీ యాస్టీస్ గా పెట్టేయండి. ఎవరికి డౌట్ రాదు శంకరా. శంకరా శంకరా, ఏమండి ఏమండి, ఏమైందిరా నీకు? ఏమండి ఏమండి ఏమండి, ఒక్కసారి మాట్లాడరా శంకరా. ఏమండి శంకరా, తెరవండి. కరెంట్ షాక్ కొట్టేసి కాకిలాగా కిందడిపోతే కళ్ళు తెరువు కళ్ళు తెరువు అని డైలాగ్ చెప్తారంటే చిత్రం. ఎంతకే ఉన్నాడో పోయాడు శంకర. నేను బీగ పోయి దండపుండపురం వాయించమంటావు పిల్లి? ఏమండి ఇదిగో నువ్వు వండవయ్యా, మాట్లాడితే దండ కొండ అంటావు. ఒరే శంకర అయ్యో, అటు మీద పడిపోయి గోలెట్టేస్తే షాక్ కొట్టినట్టు లేస్తాడే. పక్కకి తప్పుకోండి. ఏమండి మీకేం కాలేదు కదా? ఓలాపో ఇదిగాడు బతికే ఉన్నాడే, పోయాడనుకొని అనవసరంగా కన్నీళ్ళెట్టేసుకున్నారు. ఇల్లు ఏమైంది నాకు? కరెంట్ షాక్ కొట్టేసింది కదేటి. ఇదిగో మేమేదైనా చెప్తే ఓ అని అడ్డడిపోవడాలు వాయిదా వేయడాలు చేస్తారు. ఆచారం పాటించకపోతే చూసారుగా ఎట్టాంటి గండాలు వస్తాయో. ఇదిగోలప్ప నీ పూజలు ఫలించబట్టే నీ పసుపు తాడు కొంచెం గట్టిది కాబట్టే ఇతగాడు బతికేసినాడు. లేదంటే నరక మంచుల దాకా వెళ్ళిపోయినాడు. అవును, నా మాంగళ్యం గట్టిది కాబట్టి నేను చేసిన పూజలు ఫలించబట్టి ఈయన మనకి దక్కాడు. అలాగని నీ మాంగళ్యం ఏమి ఇనువుతో చేసింది కాదు, ఇతగాడు ఆచారాలను కాదంటే ఇతగాడు గుడుక్కుమంటాడు.
నీ తాలింపు ఉక్కుమంటది, చూసుకో మరి. లేదు, ఇక ఆచారాల విషయాల్లో అస్సలు అశ్రద్ధ చేయనివ్వను. మీరు ఆ ఏర్పాటు చేయండి, నేనే దగ్గరుండి ఆయనతో ఆచారాలు చేపిస్తా. అమ్మో, ఎవండి మీరు నో అన్న నయ్య అన్నా సరే, ఆచారాలు పాటించకపోతే నా మీద ఒట్టే. అది కాదమ్మా. అత్తయ్య గారు, మీ మాటకు ఎదురు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నా మాట వినండి, నాకు పదిభిక్ష పెట్టండి. పెనిమిటి మీద ప్రేమ, తాలిపొట్టు మీద మమకారం అంటే ఇట్టా ఉండాలి. అమ్మి ఒప్పేసుకుంది కాబట్టి ఆచారాలకి సిద్ధమైపోవాలా? ఆ ప్రాణం పోవాలా? ఏంటి? అదే ఆచారాలు ఆదిరిపోవాలి అంటున్నా. అమ్మయ్యా లప్పా, ఇక నీ తాలిబొట్టుకొచ్చినా కట్టమేమీ లేదు, అంతా నేను చూసుకుంటాను కదేటి. పదండి ఏర్పాట్లు చూద్దాం, పదండి. పిచ్చి పట్టిందా? పిచ్చి ఏంటండి, ప్రాణాల మీదకి వస్తుంటేను. మొన్నటికి మొన్న ఆచారం అని చెప్పి కొరడాలతో కొట్టించారు, అన్నంలో విరేచనాల మందు కలిపారు, ఇప్పుడు కొబ్బరికాయలతో తల పగల కొడుతున్నారు. నా వల్ల కాదండి. అది కాదురా, కోట్ల రూపాయల ఆస్తి ఏం చేసుకోవడానికి? నేను చచ్చాక నా శవం మీద చల్లుకోవడానిక? రేయ్, ఆస్తి నీకు అవసరం లేకపోవచ్చు కానీ నాకు అవసరం. అయితే మీరే వెళ్ళి కొబ్బరికాయలతో మీ తల పగల కొట్టించుకోండి. రే, ఏం మాట్లాడుతున్నావరా? తెలుగులోనేగా చెప్తుంది, అర్థం కావట్లేదా? ఆ ఆచారాలన్నీ ఇంటల్లుడికని చెప్పారు, అదే అత్తగారికి అని చెప్పుంటే చాలా బాగుండేది. రే, నీకు వాళ్ల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను, నా మాట విను. ఎలా చూసుకుంటారండి, ఎలా చూసుకుంటారు? ఏదో ప్రతిక్షణం నా పక్కనే ఉండేటట్టు చెప్తున్నారు. ఆల్రెడీ కొబ్బరికాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, తలనొప్పి అని నాటకమాడి తప్పించుకున్నాను. ఏ రాత్రో బలవంతంగా తీసుకెళ్లి పూజలో కూర్చోబెట్టి నా తల పగల కొడతారు అని భయంగా ఉందండి. నాకు ఆ పూజ వద్దు, ఆ ఆస్తి వద్దు, నన్ను వదిలేయండి అయ్యా బాబు, నేను పోతాను. అయితే నువ్వు నకిలీ మొగుడువని, ఆస్తి కోసం తనని నమ్మించి నాటకం ఆడేవని పూజకి చెప్తాను. అప్పుడు నీ తల మీద క్రాంతి కాదు, ఆ పూజ కొబ్బరికాయలు బదులు బాంబులేస్తుంది. ఏంటండి బ్లాక్మెయిల్? కరెక్ట్గానే క్యాచ్ చేసావరా, ఇది మోసం, అన్యాయం. మీరు నేను అందరం కలిసి చేసేది అదేరా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.